కులమని మతమని వర్గమని ప్రాంతమని కొట్టుకు చచ్చిపోతున్నారు. ఎవడో ఒక సినిమా హీరో సినిమా వచ్చినంత మాత్రాన టిక్కెట్ల కోసం వెళ్ళి ప్రాణం పోసుకునేవాడు ఒకడైతే, నాలుక కోసుకున్నవాడు మరొకడు. ఎవడు ఈ వీరాభిమాని? ఈ సమాజం మనిషిని ఎలా మార్చిందో మీరు జాగ్రత్తగా వినాలి. ఈ సమాజం మనుషులను ఎక్కడికి తీసుకువెళుతుంది? అలా తీసుకువెళ్లే ఈ సమాజాన్ని మార్చే అధికారం గాని, ఈ సమాజాన్ని బాగు చేసే సత్తా గాని ఈ దేశాన్ని ఏలే మీరు ఓటు వేసి గెలిపించిన ప్రజానాయకులకు లేదు. మీకే రావాలది, మీరే చెయ్యాలి ఆ పని. ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక సారా ప్యాకెట్, ఒక నోటికి కక్కుర్తుపడిన నీవు సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావో ఆలోచించు. కేవలం 60-70 ఏళ్ల కోసం భూమి మీదకి వచ్చింది. ఈ 60-70 ఏళ్లలో తండ్రి ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చటానికి శరీరముతో దేవుడు నిన్నిక్కడ ఉంచాడు. ఆయనే లోపల సారథి అయి, ఆయనే లోపల కూర్చున్న దేవుడై ప్రతి దేవాలయంలోనూ సంచరించాలని ఆశపడిన కన్న తండ్రికి మిగిల్చిందేటో తెలుసా? దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు కట్టుకున్న ఈ దేహం అనే మందిరంలో ఎవడు కూర్చున్నాడు? ఎవడు వాడు? ఎక్కడి వాడు? దశలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఏది దేవుడు అనబడునో మహాజ్ఞాన గ్రంథమైన వాక్యము, ఏది పూజింపబడవలనో నీ దేహములో, దానినంతటినీ ఎదిరించే పనికి రాని తప్పుడు జ్ఞానాన్ని ప్రపంచంలో ప్రవేశపెట్టి ప్రతి మానవ జీవితాన్ని పాడు చేసి దానంతటికి పైగా వాడు ద్రోహి నరహంతకుడు, ఆది నుండి దుష్టుడు, యాంటీ స్పిరిట్, వీడొక దుష్టాత్మ. శాస్త్ర ప్రపంచానికి వీడు అర్థం కాడు. శాస్త్రం చూసింది ఒక హిట్లర్ని, ఒక సదామ్ని, ఒక బిన్ లాడెన్ని, కానీ దేవుని గ్రంథం చూసింది దుష్టుణ్ణి. ఏది దేవుడనబడును, ఏది పూజింపబడును, దానంతటిని ఎదిరించచ్చు, దానంతటికి పైగా వాడు దరిద్రుడు. తప్పుడు జ్ఞానాన్ని నరమేధాన్ని ప్రోత్సహించిన వాడు నరసంహారం. దేవుడు చేసిన బొమ్మలు, ఆ బొమ్మలలో ఉన్న దేవుని మహాశక్తి విడిన భాగాలని అంతం చెయ్యాలన్న ఆలోచనతో కుట్ర పన్నిన వీడు తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడునని అభ్యుదయ భావాలలో ఉన్నవాడికి వాడొక అభ్యుదయవాది. భక్తి ముసుగులో ఉన్నవాడికి వీడొక దైవ ద్రోహి, దేవుని ముసుగులోని దయ్యం. ఎందుకు నరసంహారం ఇలా జరుగుతుందో ఎవడైనా, ఏ మనస్తత్వ శాస్త్రవేత్త అయినా, ఏ పాఠాలలోనైనా, ఏ పత్రికలలోనైనా, ఏ న్యూస్ మీడియాలోనైనా ఎవడైనా చెప్పగలుగుతున్నాడా చెప్పండి? ప్రపంచంలో ఇంతవరకు చెప్పని మహాజ్ఞానాన్ని సవాలు చేసి మీసం మెలేసి చెబుతున్నాను రండని. ఒకసారి సింహగర్జన చదవండి, ప్రపంచ మేధావులారా కబడ్దారని రాసిన పుస్తకం.